ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్తో మీ ముందుకు వచ్చాను. జెబ్రానిక్ 9000 ప్రో డాల్బీ డిజిటల్ ప్లస్ అట్మాస్ కాదండి, డాల్బీ డిజిటల్ ప్లస్ ఉన్నటువంటి నేను ఈ సబ్వూఫర్ అండ్ సౌండ్ బార్ని నేను ఈరోజు పర్చేస్ చేయడం జరిగింది. నిన్న మార్నింగ్ ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేశాను, ఈరోజే డెలివరీ అయింది. ఎందుకంటే ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్ని కనుక నాకు వన్ డేలోనే డెలివరీ అయింది. దాన్ని ఈరోజు ఫటాఫట్ అన్బాక్సింగ్ చేశాను మరియు ఈరోజే పోస్ట్ చేయాలనే ఉద్దేశంతో దీని యొక్క నా యొక్క ఒపీనియన్ని సౌండ్ టెస్ట్ చేద్దాము. బాక్స్ పైన మనకు ఈ బాక్స్ లోపల ఏమేం కంటెంట్ యాక్సెసరీస్ రావడం జరుగుతున్నాయి అనేది, 32 GB వరకు మనం పెన్ డ్రైవ్ యూజ్ చేసుకొని ఆడియో అవుట్పుట్ అంటే మ్యూజిక్ వినడం జరుగుతుంది. దీంట్లో మనకు యాక్సెసరీస్ ప్యాకెట్ ఒకటి రావడం జరిగింది. దాంట్లో పవర్ కార్డు, రిమోట్, బ్యాటరీ, యూజర్ మాన్యువల్స్ ఇవన్నీ రావడం జరిగింది. సౌండ్ బార్ చూడొచ్చు మనకు ఎంత హ్యూజ్గా ఉందో. దీనికి మనకు సబ్వూఫర్కి ఎటువంటి ఎక్స్టర్నల్ పవర్ కార్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మనకు దీనికి మాత్రమే కనెక్ట్ చేసేసుకుని మనకు సౌండ్ బార్కి కనెక్ట్ చేసుకుంటే దాని నుంచి వెళ్ళి పవర్ కార్డును ఆడియో కూడా వెళ్ళిపోతుంది. ఈ హెచ్డిఎంఐ కేబుల్తో ఉంది కదా, హెచ్డిఎంఐ ఆర్క్ అనేది, దీన్ని మనం టీవీకి కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనకు జెన్యున్ ఆడియో రావడం జరుగుతుంది, లేదంటే మనకు వాయిస్ బ్రేక్ అవ్వడం జరుగుతుంది. దీన్ని మనం ఆక్స్ కేబుల్, సబ్వూఫర్ యొక్క కేబుల్ని మనం ఇక్కడ కనెక్ట్ చేయగానే పక్కన ఉన్నటువంటి హెచ్డిఎంఐ కేబుల్ ఉంది కదా, దాన్ని మనం ఏఆర్సి పోర్ట్లో మనం ఇన్సెర్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అదర్ సైడ్ ఉన్న హెచ్డిఎంఐ పోర్ట్ని మనం టీవీలో బ్యాక్ సైడ్ హెచ్డిఎంఐ పోర్ట్ ఆర్క్ అవుట్పుట్ అని ఉంటుంది, దాంట్లో మనం కనెక్ట్ చేయగానే చేశాక మనం టీవీలో కూడా కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది. మాన్యువల్గా సెట్టింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది. టీవీలో ఓపెన్ చేశాక మనకు ముందుగా ఇన్పుట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇన్పుట్స్ ఆప్షన్ మీరు ఓపెన్ చేసి చూసుకోండి. తర్వాత మనం ఒకసారి అయితే ఊఫర్ని ఆన్ చేసి చూద్దాం, సౌండ్ బార్ని ఆన్ చేసి చూద్దాం. చిన్న సౌండ్, ఓకే. తర్వాత ఇన్పుట్స్లోకి వెళ్ళిపోతే హెచ్డిఎంఐ 1లో ఇచ్చాం కదా మనం, హెచ్డిఎంఐ 1 మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మనకు కనెక్ట్ అయిపోతుంది. ఒకరికి ఇక్కడ పైన కనిపించకపోతే సెట్టింగ్స్లోకి వెళ్తే ఇన్పుట్స్ అనే ఆప్షన్ అనిపిస్తుంది. ఆ ఆప్షన్ ఓపెన్ చేసుకొని మనం హెచ్డిఎంఐ 1లో మనం కనెక్ట్ చేసాం కనుక హెచ్డిఎంఐ 1 సెలెక్ట్ చేసుకో, డిఫాల్ట్గా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మనకు డాల్బీ అట్మాస్ కానీ, డాల్బీ డిజిటల్ కానీ, డాల్బీ డిజిటల్ ప్లస్ కానీ మనకు ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. హెచ్డి అనే హై డెఫినేషన్ సౌండ్ అవుట్పుట్ వస్తుంది. దీంతో మనం టీవీ రిమోట్తోని సౌండ్ బోర్డును పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, లేదా మనం దీంతో పాటు డిఫాల్ట్గా వచ్చిన జెబ్రానిక్ ఊఫర్తో పాటు సబ్ ఊఫర్తో పాటు వచ్చిన రిమోట్తోనైనా మనం సౌండ్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. దీంట్లో నేను ఆడియో టెస్ట్ నేను చేస్తాను. దీన్ని నా F62 మొబైల్ యొక్క ఇంటర్నల్ మైక్తోనే రికార్డ్ చేయడం జరిగింది. ఎటువంటి ఎక్స్టర్నల్ నేను మైక్ వాడలేదు. మీరు హెడ్ ఫోన్స్ వాడుకుంటే బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. తీసుకోవడం జరిగింది 396 రూపీస్కి. ఇది XG260 మోడల్, 26 సెంటీమీటర్స్ అంటే అప్రాక్సిమేట్లీ 10 ఇంచెస్ మీకు ఇందులో లైట్ అనేది రావడం జరుగుతుంది.